ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారు వాహనాలు భూములు కొంటారు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు కొన్ని బాకీలు వసూలవుతాయి విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభిస్తాయి ఆర్థిక లాభం ఉంది ఇక ప్రయత్నపూర్వక విజయాలు ఉన్నాయి కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది స్నేహితురాలకి విలువైన కానుకలు కొనిస్తారు ఖర్చు పెరుగుతుంది కొందరు మోసం చేసే అవకాశం ఉంది బుద్ధిబలంతో ఆపదలు తొలుగుతాయి ఒక విషయంలో మీకు సానుకూల ఫలితం ఉంటుంది పనుల్లో ఒత్తిడి ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది శుభవర్తమానాలు ఉంటాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పరిచయాలు విస్తృతమవుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ముఖ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి ఇక విందులు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఒత్తిడులు తొలుగుతాయి రాజకీయ కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు ఇంట బయట ప్రోత్సాహకరం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి సమయం అనుకూలంగా ఉంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఆదాయం పర్వాలేదు ఆరోగ్యం బాగానే ఉంది ఇక సంతానం నుంచి శుభవార్తలు వింటారు వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం వృత్తిలో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి స్నేహితులతో షికారులు చేస్తారు బంధువులకు సహాయం చేస్తారు వస్తు లాభాలు ఉంటాయి ఆహ్వానాలు అందుతాయి శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది చెడు ఊహించద్దు కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది అపనిందలు ఎదురయ్యే అవకాశం ఉంది అపార్థాలకు తావి ఇవన్నీ శాశ్వతం కాదు ఇక ఈ రోజు వీరి అయితే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నలుపు కుక్క కోసం మంచి శ్రద్ధ వహించండి మరియు మీ ప్రేమ జీవితంలో సానుకూల భావాలు పెంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్